ఇప్పుడు లోకేష్ భవిష్యము అచ్చన్న వాడు కూడా చెప్తున్నాడు కదా ఉపన్యాసం, ఫస్ట్ రోజున కుప్పంలో ఇచ్చాడు. అంతేగాని రోజు రారు. ఇంకొకటి ఏంటంటే రోజు వాళ్ళు వస్తే ఈయన హవా పోద్ది, అది కూడా రానియరు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గోరంట్ల బుచ్చి చౌదరి వస్తే రోజు లొకేషన్ కవరేజ్ చేస్తున్నాం కదా, ఆ రోజున వాళ్ళని కవర్ చేస్తారు. కాబట్టి ఈయనదే కవరేజ్ రావాలంటే ఈయనే తిరగాలి. ఒక పక్క నారా లోకేష్ గారు తిరుగుతుంటే బాబు గారు కూడా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఆయన కూడా యాత్రలు లేదంటే ఇంకా బాధురే బాధురు లాంటి కార్యక్రమాలు లేదంటే ఇదే కర్మ కార్యక్రమాలు ఇంకా ఎందుకు ఆయన కంటిన్యూ చేస్తున్నారు అంటే ఆపకూడదు. ఇప్పుడు ఈయన చివరి నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 2 నెలలు 3 నెలల కనీసం 4 నెలలు పడుతుంది కదా. దానివల్ల ఈయనకి రావాల్సిన కవరేజ్, ఈయనకి రావాల్సిన మైలేజ్ బాబు గారికి వచ్చేయట్లేదు. పార్టీకి కదా, ఎవరు చేసినా పార్టీకే కదా. లోకేష్ ఏమి చంద్రబాబుకు పోటీ కాదు కదా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు చూస్తామండి మనం, బాలకృష్ణ అటు తిరుగుతాడు, చంద్రబాబు ఇటు తిరుగుతాడు, లోకేష్ ఇంకోవైపు తిరుగుతాడు, ఎవరు తిరిగితే వాళ్ళు తిరుగుతారు కదా. అట్లా తిరగాల, తిరగకపోతే పార్టీ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర దాకా చంద్రబాబు ఇంట్లోనే కూర్చున్నాడు అనుకోండి, మడిసి లోపల పెట్టుకోవాలి పార్టీని.